భూమి పై విశ్వాసులు ఉన్నారా? ప్రేమైన దేవుని పిల్లలారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంటేనే ఎన్నో సంచలనాత్మకమైన పాఠాలకు వేదిక గని అన్న విషయం మీకు తెలుసు. జయశల గారి అపూర్వ కృషి, వారి అకుంఠిత దీక్ష, వారి తపస్సులో నుంచి వచ్చిన వందలాది పాఠాలలో ఒకటి ఈరోజు మీరు వింటున్నది. ప్రేమైన దేవుని పిల్లలారా, భూమిపై విశ్వాసులు ఉన్నారా? ఈ సమాజంలో లేదా ఈ భూమి మీద శాస్త్రవేత్తలకు పిలువబడిన వారు ఉన్నారు, మేధావులకు కుదవలేదు, పండితులకు కుదవలేదు, ధనవంతులు, భూస్వాములు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, నాయకులు ఇలా అందరూ ఉన్నారు. కానీ భూమిపై దేవుడు ఉండాలనుకున్నది, భూమిపై ఆయన ఆశపడుతున్నది విశ్వాసులు. భూమిపై విశ్వాసులు ఉన్నారా? ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రీస్తును నమ్మిన క్రైస్తవులు వారంతా చెప్పుకునే మాట మేము విశ్వాసులము అని. విశ్వాసం ఒక్కటే అని బైబిల్ చెప్పింది, ఇది మనందరికీ తెలిసినది. కానీ ఈరోజు మేము పెంతకోస్త విశ్వాసులం అని, బ్యాప్టిస్ట్ విశ్వాసులంగా, లూథరన్ విశ్వాసులుగా, జీడిఎం విశ్వాసులుగా, సిఎస్ఐ విశ్వాసులుగా ఇలా రకరకాలుగా వారు చెప్పుకోవటం అన్నది ఈరోజు మనం చూస్తున్నది. ఒక్కటి అని దేవుడు చెప్పిన మాట పక్కన పెట్టి ఈరోజు సుమారు విశ్వాసాన్ని 3000కు పైచిలుకుగా మరి చీల్చివేశారన్నది మాత్రం మన కళ్ళ ముందు కనబడుతున్న ఒక పచ్చి నిజం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఏ సంఘానికి సంబంధించిన విశ్వాసులు అని చెప్పుకుంటున్నారో, ఏ సంస్థకు సంబంధించిన విశ్వాసులుగా వారు పిలువబడుతున్నారో, ఆ సంఘం పట్ల విశ్వాసం ఉందే, ఆ సంస్థ పట్ల విశ్వాసం ఉందేమో తప్ప వారికి దేవుని పట్ల కానీ వాక్యం పట్ల కానీ లేదు. దేవుని విశ్వాసులు కాదట వారు, వాక్యాన్ని విశ్వసించిన వారు కాదట. ఆ సంఘం, ఆ సంస్థ, వాటి నడిపించేవారు పెట్టిన ఆచారాలు, కట్టుబాట్లు వీటిని నమ్మారు. మేము దీనికి సంబంధించిన విశ్వాసులు అనే వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రేమల దేవుని పిల్లలారా, ఈరోజు విశ్వాసులుగా చెప్పుకుంటున్న వీరందరికీ అసలు విశ్వాసం అంటే ఏంటో తెలిసిందా అంటే ప్రప్రథమంగా మనం ఆలోచన చేయాలి. విశ్వాసులు అని పిలువబడుతున్న చెప్పుకుంటున్న ఈ క్రైస్తవులందరికీ విశ్వాసము అన్న మాటలో ఉన్న అర్థం, విశ్వాసానికి లేదా విశ్వాసంలో ఉన్న భావం తెలుసా వీరికి అని మనం ఒకవేళ ప్రశ్నించుకుంటే, విశ్వాసానికి దేవుడు ఇచ్చిన, దేవుడు వ్రాయించిన మరి నిర్వచనాన్ని ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే, హెబ్రిలకు రాసిన పత్రిక, పౌలు హెబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు హెబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అన్నాడు. విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అని, అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అన్నాడట. విశ్వాసం అన్న ఈ మాటకు, విశ్వాసము అనునది ఏదైతే ఉందో ఇది
నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అన్నాడు. అంటే విశ్వాసము నిరీక్షణ ఈ రెండు ఒకదానికొకటి విడతీయలేని పదాలండి. ఈ రెండు అవినాభావ సంబంధాన్ని కలిగినవి అన్నమాట. అంటే విశ్వాసం అనేది లేకుండగా నిరీక్షణ ఉండదు, నిరీక్షణ అనేది లేకుంటే విశ్వాసం అనేది కూడా ఉండదు. అందుకే విశ్వాసము అనున్నది ఏదైతే ఉందో ఇది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అన్నాడు. నిరీక్షణ అన్న పదానికి అర్థం తెలుసు. నిరీక్షణ అన్న పదానికి అర్థం ఎదురుచూపు, ఎదురు చూడటం అని. మనం ఎదురు చూస్తున్నాము అంటే అది ఇంకా రాలేదు, దాన్ని ఇంకా మనం పొందుకోలేదు, దానిని ఇంకా మన కళ్ళతో మనం చూడలేదు. ఎదురు చూడటం అంటే మనం ఎప్పుడు దాని కొరకు నువ్వు ఎదురు చూస్తావంటే నీకు విశ్వాసం ఉండాలి. నీవు నిరీక్షించేది ఏదైతే ఉందో నువ్వు నిరీక్షించే దానిపైన నీకేముండాలి, విశ్వాసం. ఆ విశ్వాసం అన్నది నీకున్నప్పుడు నీవు ఎదురు చూడటం అన్నది జరుగుతుంది. దేవుణ్ణి మనం చూడలేదండి, కానీ నమ్మాం. పరలోకాన్ని మనం చూడలేదు కానీ నమ్మాం. దేవుడు అనే ఆయన ఉన్నాడని, ఉన్న ఆయన పరలోకంలో ఉన్నాడని, ఆయనే మనల్ని లోకానికి పంపాడని, మరలా తిరిగి మనల్ని ఆ లోకానికి ఆహ్వానిస్తున్నాడని, మనమంతా తిరిగి ఆయన యొద్దకు వెళ్ళాలని, ఇదంతా కూడా ఏంటంటే విశ్వాసం. వెళ్ళాలి అని వెళ్ళేటువంటి ఆ క్షణాల కోసం మనం ఎదురు చూస్తున్నాం. చూడాలి ఆయన్ను, ఆయన్ను చూడబోయే మధుర క్షణాల కోసం కూడా ఈ భూమి మీద ఈ జీవితంలో మనం ఎదురు చూస్తున్నాం. అంటే ఉన్నాడని నమ్మటం విశ్వాసం, ఉన్న ఆయనను చూడటం, చూడాలని నువ్వు ఆశించటం ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఆ క్షణం కోసం ఎదురు చూడటం అన్నది ఏదైతే ఉందో అదేమవుతుందంటే నిరీక్షణ అనేది అవుతుంది. అంటే విశ్వాసము నిరీక్షణ ఈ రెండు ఒకదానితో ఒకటి కలిసిన పదాలు. ఇవి రెండు విడతీయలేనివి, ఇవి రెండు అవినాభావ సంబంధాన్ని కలిగినవన్నమాట. కళ్ళ ముందున్నప్పుడు ఇక నిరీక్షణ అన్నదానికి అర్థం లేదు, నిరీక్షణ అన్నది లేనప్పుడు విశ్వాసం అన్నది కూడా ఉండదు. అంటే ఒకవేళ దేవుణ్ణి నమ్మటం అన్నది కూడా ఏదైతే ఉందో, దేవుణ్ణి నమ్మటం లేదా దేవుణ్ణి విశ్వసించటం అన్నది కూడా మన కళ్ళ ముందు కనబడితే కాదు, కనబడితే నమ్మటం కాదు, చూడకుండా నమ్మటమే దాన్ని విశ్వాసం అంటారు. ఈరోజు విశ్వాసులుగా చెప్పుకుంటున్నారు సంతోషం, కానీ వీళ్ళు విశ్వాసులు అని చెప్పుకుంటున్న వీరు అసలు విశ్వాసులుగా పిలువబడే అర్హత యోగ్యత వీరికుందా? వీరికి ఉండాలంటే వీరు చూడకుండా నమ్మాలి ప్రభువును. చూడకుండా నమ్మటం అంటే ఏదో ఆయన్ని చూడకుండా అని కాదు. ఎందుకంటే ఈరోజు దేవుణ్ణి నమ్మటం అన్నది ఎలా మారిపోయిందో మీ అందరికీ తెలుసు. దేవుణ్ణి నమ్మటం అన్నది ఎలా మారిపోయిందంటే దేవుణ్ణి నమ్ముతాం కానీ మేము నమ్మాలంటే మేము అనుకున్నది జరగాలి, జరిగితే జరిగిందాన్ని మా కళ్ళతో చూసి అప్పుడు మేము ఆయన్ని నమ్ముతాం అంటున్నారు. ఇప్పుడు ఇది అసలు విశ్వాసం అన్నదే కాదు. చూచి నమ్మటం అన్నది అది విశ్వాసంగా పిలువబడదు. అది నీకు ఏదో జరిగిందని, ఏదో కలిగిందని, ఏదో లాభపడ్డావని నువ్వు ప్రభువుని నమ్మటం, ప్రభువు యొద్దకు రావటం అన్నది ఏదైతే ఉందో ఇది అసలు విశ్వాసమే కాదు. ఇది విశ్వాసంగా చెప్పుకోవటం తప్పది. అందుకే ఒకప్పుడు మరి యేసుక్రీస్తుల వారు మరి తోమతో అన్న మాట మీ అందరికీ తెలుసు. యేసుక్రీస్తుల వారు ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మూడో దినాన లేచాడు, ఒకసారి శిష్యులకు ప్రత్యక్షం అయ్యాడు, మరోసారి ఆయన ప్రత్యక్షం అవుతున్న సమయంలో తోమాలో అపనమ్మిక. అప్పటికే పలుమార్లు చెప్పాడు ప్రభు, ఏమన్నా ఇదిగో మనిషి కుమారుడు యెరూషలేముకు వెళతాడు, అక్కడ పట్టుబడతాడు, అక్కడ కొరడాలతో కొట్టబడతాడు, అక్కడ చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన లేస్తాడు అని ఆయన తన గురించి పలుమార్లు ప్రస్తావించినా
ఆయన తిరిగి లేచి వారి మధ్య నిలబడిన తోమాలో మాత్రం ఎందుకు నమ్మకం కలగలేదు. నీవేనా ప్రభువా, నేనే తోమా అన్నాడు. లేదు లేదు, నేను నిన్ను తాకి చూస్తే కానీ నీవని నేను కన్ఫర్మ్ చేసు, నేను నిన్ను తాకితే తప్ప నీవే ప్రభు అన్న నమ్మకం నాకు కలగదు అన్నప్పుడు అలైతే రా అన్నాడు, అలైతే నన్ను తాకన్నాడు, నా గాయాలలో నువ్వు వేలుపెట్టి చూడుతోమా అన్నాడు. అలా తాకి చూసిన తర్వాత అప్పుడు ప్రభువా మీరే అన్నాడు. కానీ అప్పుడు ప్రభు తోమతో ఏమన్నాడు? యోహాను సువార్త మీకు తెలుసు కదా, యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో యేసు, నీవు తోమా, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని. తోమా, నీతో చెప్తున్నాను, నీవు నన్ను చూచి నమ్మావు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. చూడక నమ్మిన వారు ధన్యులు. చూడక నమ్మి నమ్మటం గొప్ప నాయన, చూసి నమ్మటం కాదు, చూడక నమ్మిన వారే ధన్యులు. చూడక నమ్మటం, చూడకుండా నమ్మటమే అది విశ్వాసం. చూడకుండా నమ్మటమే విశ్వాసం అయితే అలా నమ్మిన వారే విశ్వాసులు అవుతారు. నీకెక్కడుంది తోమా విశ్వాసం? నీకేది విశ్వాసం? నీకెక్కడుందా విశ్వాసం? అసలు లేదు. నిజంగా ప్రేమని దేవుని పిల్లలారా, విశ్వాసులు ప్రారంభం నుంచి కూడా మనం ఆలోచన చేస్తూ వస్తున్నాను. బైబిల్లో ప్రారంభం నుంచి కూడా విశ్వాసులు భూమి మీద చాలా కొద్ది మందిగా ఉన్నట్టుగానే మనకు కనబడుతుంటుంది. మనుషులు ఉన్నారు, కానీ మనుషులలో విశ్వాసులు మాత్రం చాలా చాలా కొద్ది మందిగానే ప్రారంభం నుంచి మనకు కనబడుతుంటారు. ప్రారంభం నుంచి మనకు కొద్ది మందిగా కనబడుతుంటారు. అందుకే విశ్వాస వీరులు అని పౌలు గారు హెబ్రీ పత్రికలో ఆయన మాట్లాడుతున్నప్పుడు అందరి పేర్లు ఆయన ప్రస్తావించలేదు, చాలా కొద్ది మంది పేర్లు మాత్రం ప్రస్తావించాడు. వాళ్ళు చాలా చాలా మరి దేవుణ్ణి ఆకర్షించిన వారు, ఆయన మనసు గెలిచిన వారు, వారు విశ్వాసులైన వారందరికీ వాళ్ళంతా మార్గదర్శకులని చెప్పాలి. అందులో మనందరికీ బాగా తెలుసు అండి, మరి అబ్రహాము గారు, ఆయన అసలు విశ్వాసులకే తండ్రి అని, విశ్వాసులకు తండ్రిగా పిలువబడతాము అన్నాడు. అంటే నిజంగా ఏంటి అబ్రహాములో ఉన్న ఆ గొప్పతనం, ఏంటి అబ్రహాములో ఉన్నటువంటి ఆ యొక్క ఔన్నత్యం, ఎందుకైనా విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు అన్న విషయాన్ని కూడా మనం కాసేపు ఆలోచించగలిగితే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 8వ వచనం నుంచి మనం చూడగలిగితే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి అన్నాడు. పిలుపుకు లోబడ్డాడు. మాట మాట వినిపించేది తప్ప మాట కనిపించేది కాదు. అది ఆ పిలుపుకు లోబడ్డాడు అనగా దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటను నమ్మాడు, దేవుని మాటకు లోబడ్డాడు. అందుకే ప్రారంభం, ఈరోజు మనకైతే 66 పుస్తకాలు ఉన్నాయి, ఎందరో బోధకులు ఉన్నారు. కానీ అబ్రహాం గారి కాలం మీరు ఆలోచించండి, 66 పుస్తకాలు ఉన్నాయా? పోని కనీసం పాత నిబంధన అయినా ఉందా? పోని కనీసం ధర్మశాస్త్రమైనా ఉందా? లేదా ఇంకా ఆయనకు అబ్రహాం గారికి చెప్పడానికి ఇంకెవరైనా ఉన్నారా? ఈరోజు మనకు అన్నీ ఉన్నా ఎందుకో నమ్మటానికి ఇంకా మనసు చెప్పదు. ఇన్ని సాక్ష్యాధారాలు ఈరోజు సమాజంలో సమాజం మధ్య ఉన్నా ఇంకా మనుషులలో అపనమ్మిక అన్నది కలుగుతుంది కదా. అటువంటప్పుడు అసలు విశ్వాసానికి ఆధారమే లేదు అబ్రహాం గారి కాలానికి, అసలు ఏమీ లేదు. అయినా ఆయన నమ్మటం అన్నది ఏదైతే ఉందో అది సామాన్యమైన విషయం కాదు, అది చిన్న విషయం కాదండి. అది అందుకని ప్రత్యేకించి అబ్రహాం గారి గురించి మాట్లాడుతున్నాడండి. పిలుపుకు లోబడి ఈరోజు సమాజంలో ఒకవేళ విశ్వాసులు అవ్వాలి అంటే, నువ్వు విశ్వాసుకు పిలువబడాలంటే నీవు కూడా పిలుపుకు లోబడి వచ్చిన వాడవై ఉండాలి. అంతకొత్త నువ్వు విశ్వాసువి, నువ్వు విశ్వాసురాలువు అని ఒకవేళ నువ్వు అనుకుంటే, నువ్వు విశ్వాసివైతే పిలుపుకు లోబడి వస్తే నువ్వు విశ్వాసివి అవుతావు.
పిలుపుకు లోబడి కాక మరి దేని కొరకైనా ఒకవేళ నువ్వు వచ్చి బైబిల్ పట్టుకొని ఒకవేళ ఉండుంటే నువ్వు విశ్వాసమే కావు. ఎందుకంటే రోమపత్రిక 10 మనకు తెలిసిన మాట కదండి, రోమపత్రిక 10:17 అక్కడ కూడా పిలుపే రోమపత్రిక 10:17 అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడండి. వినాలి, పిలుపు అన్నమాట, పిలుపు వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. అంటే మనిషికి విశ్వాసము ఎలా కలగాలట? వినుట వలన కలగాలన్నాడు విశ్వాసం. అబ్రహాము గారు వినుట వలననే పిలుపు అన్నాడు కదా. అబ్రహాము ఆయన పిలువబడిన పిలుపుకు లోబడి, ఆయన పిలుపుకు లోబడ్డాడు. ఈరోజు నువ్వు కూడా విశ్వాసివైతే నీవు కూడా అదే పిలుపుకు లోబడాలి. ఆనాడు అబ్రహామును పిలిచిన పిలుపు, ఆ రోజు అబ్రహామును పిలిచిన దేవుడే ఈరోజు ఆయనే పిలుస్తున్నాడు. మరలా ఆయనే, ఆయన మాటే కాక వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట ఉండాలి అన్నాడంటే. అంటే ఈరోజు మీ విశ్వాసంలో అని ఒకవేళ మీరు చెప్పుకునే అర్హత మీకు ఒకవేళ ఉండాలంటే, మొట్టమొదట మీకు ఉండవలసింది ఏంటంటే, మొట్టమొదట మీరు ఆయన పిలుపుకు లోబడి రావాలి. మొట్టమొదట మీరు ఆయన మాటకు లోబడి వచ్చిన వారై ఉండాలి. మాటకు కాక కళ్ళ ముందు జరిగిన దేనికో ఒకవేళ మీరు లోబడి వచ్చారంటే మాత్రం మీరు విశ్వాసులు కారు. కానీ ఈరోజు చూడండి, సాక్ష్యాల పేరుతో వాళ్ళు చెబుతున్న మాటలు మనం విన్నప్పుడు మనకేం అర్థమవుతుంది అంటే వీళ్ళు విశ్వాసులు కాదని మనకు అర్థమవుతుంది. అంతే మరి, అమ్మ మీరు ఎందుకు వచ్చారు ప్రభువులోకి, మీరు క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారు, బైబిల్నే మీరు ఎందుకు పట్టుకున్నారు అన్నప్పుడు, ఉద్యోగం వచ్చిందని అందుకే పట్టుకున్నారండి బైబిల్ అంటారు, పిల్లలు కలిగారండి అందుకే ప్రభువుని నమ్ముకున్నానండి అంటారు, కాబట్టి ఆస్తి కలిసి వచ్చిందండి, రోగాలు పోయాయండి, అందుకోసమేనండి మేము అందరూ కూడా విశ్వాసులు క్రైస్తవులుగా మారిపోయి ఉంటారు. ఒకవేళ ఇవేమీ జరగకపోతే అంటే బైబిల్ పైన క్రీస్తు పైన ఇంకా అవిశ్వాసంతోనే ఉండిపోయేవారు అన్నమాట. జరిగే కనుక వచ్చారు, జరగకపోతే రారు. ఇది విశ్వాసం కాదు. వీళ్ళు విశ్వాసులుగా పిలువబడే అర్హత వీళ్ళకి లేదు. ఆనాడు అబ్రహాము కేవలం విశ్వాసమును బట్టి ఆయన పిలుపుకు లోబడి కేవలం దేవుని మాటను నమ్మాడు అంతేనంటే, దేవుని మాట నమ్మాడు. ఈరోజు మనం నమ్మవలసినది కూడా దేవుని మాటను మాత్రమే నమ్మాలి తప్ప ఇక దేనిని మనం నమ్మవలసిన అవసరం లేదు, దేన్ని మనం చూడవలసిన అవసరం అంతకన్నా లేదండి. కానీ ఈరోజు సంఘాల్లో ఉన్నవాళ్ళు దేవుని మాటను పక్కన పెడుతున్నారు, పాస్టర్ గారి మాట నమ్ముతారు, దేవుని నమ్మటం పక్కన పెట్టారు, పాస్టర్ గారిని నమ్మేస్తున్నారు. అంటే దేవుని మాట కన్నా ఒక కాపరి మాట ఎక్కువైపోయింది, సాక్షాత్తు దేవుడి కన్నా ఒక కాపరి ఎక్కువైపోయాడంటే మీరు ఆలోచించండి, మరలా వాళ్ళంతా విశ్వాసులా? వాళ్ళు విశ్వాసులు అవుతారా చెప్పండి? అసలు నిజంగా నువ్వు ప్రభువుని నమ్మిన వాడవైతే, నిజంగా ప్రభు పట్ల నీకు రాముంటే, కన్నవారిని కట్టుకున్న వారిని ఎక్కువగా ప్రేమించకూడదంటే మధ్యలో వచ్చిన ఈయనెవరు? అంత ఎక్కువైపోయాడు నీకు, అంత ఎక్కువైపోయాడు. అంటే ప్రేమన దేవుని పిల్లలారా, విశ్వాసులు అంటే ఆయన మాటకు లోబడి వచ్చిన వారే విశ్వాసులు. విశ్వాసులు అంటే కేవలం ఆయన పిలుపుకు లోబడి వచ్చిన వారే విశ్వాసులు అవుతారు. ఇక్కడ అబ్రహాము గారి గురించి మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళిపోయాడు. చూసారా, తను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ఆ ప్రదేశమునకు బయలు వెళ్ళడం. ఇక విచిత్రం ఏంటంటే అక్కడ మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగకనే బయలు వెళ్ళాను. అంటే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకనే బయలుదేరిపోయాడట. అంటే కాబట్టి దేవుడు వచ్చి
అబ్రహామా, నేను నీకు చూపించు దేశం మనకు నువ్వు ప్రయాణం అవ్వాలి. అదే మాట, నా ఒకే ఒక్క మాట. అలాగే చిత్త మహాప్రభు అన్నాడు, అన్నీ సర్దుకున్నాడు. అంతేకాని మీరెవరు ప్రభువా, మీరెవరు, మీరు ఎక్కడుంటారు, మీరు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు, మరి వెళ్ళమన్నారు, ఎక్కడికి వెళ్ళమంటారు, ఏం తీసుకెళ్ళమంటారు, ఏ సమయానికి బయలుదేరమంటారు, ఎక్కడెక్కడ ఆగమంటారు, ఇవేమని అడిగాడా? ఏం లేదండి, మనమైతే అడిగే వాళ్ళం ఇవ్వండి. కానీ ఆయన అబ్రహాం గారండి, ఆయన అబ్రహాం. ఎక్కడకు బయలుదేరవాలనో అది ఎరుగక్కడనే బయలుదేరాడట. ఎక్కడికి వెళ్ళాలో అది తెలియకనే బయలుదేరిపోయాడు. కారణం, దేవుని మాటను అంత బలంగా నమ్మాడు అన్నమాట. దేవుని మాట పట్ల అంత విశ్వాసం అన్నమాట ఆయనకు. చెప్పింది దేవుడే, ఆయనే చూసుకుంటాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు అంతే. ఇంకా అందుకేనండి, అసలు ఏముందండి అబ్రహాము గారికి, ఏముంది చెప్పండి? ఏమీ లేదండి నమ్మటానికి. అసలు దేవుని మాట తప్ప మరొకటి లేదు నిజంగా. అందుకే ఆయన విశ్వాసులకు ప్రారంభుడిగా, విశ్వాసానికి మూల పురుషుడుగా మరి అబ్రహాము గారు చరిత్రలో నిలిచిపోయారండి. ఆయన ఏమి ఎరుగకనే బయలు వెళ్ళాను. అంతేకాదట, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి అన్నాడండి. వాగ్దాత్త దేశములో పరవాసులుగా ఉన్నారట. ఎవరు? అతనే కాదట, అతని గర్భాన పుట్టిన ఇస్సాకు, ఇస్సాకు గర్భాన పుట్టిన యాకోబు కూడా. ఇసాక ఒక విశ్వాసి గర్భాన ఒక విశ్వాసి పుట్టాడు. అదే ఇస్సాక్ గర్భాన మరొక విశ్వాసి పుట్టాడంటే ఆయన యాకోబు అంటే ఎలా ఉన్నారట అండి, పరవాసులుగా ఉన్నారట. వాగ్దాత్త దేశములో పరవాసులుగా ఉన్నారు. కారణం, ఇది కాదు లోకం అనుకున్నారు. మనం వెళ్ళవలసిన లోకం మరొకటి ఉంది అనుకున్నారు. మనం చేరిపోయే లోకం మరొకటి ఉందన్నాడు. మన తండ్రి ఉన్న లోకం ఇది మంది కాదు, అక్కడికి వెళ్ళాలి. అంటే దేవుడు ఉన్నాడని ఎంత బలంగా నమ్మారో, దేవుడున్న పరలోకం ఉందని ఎంత గట్టిగా విశ్వసించారో, ఆ పరలోకానికి, ఆ దేవుడు ఉన్నటువంటి ఆ లోకానికి వెళ్ళటానికి ఈ భూమి మీద వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో మీకు అర్థమైతే, అలాంటి బ్రతుకు మన బ్రతుకుల్లో ఉంటే, అలాంటి ఆలోచన దృక్పథాన్ని అలవాటు చేసుకోగలిగితే కాబట్టి మనం విశ్వాసం అవుతామండి, మన విశ్వాసం అవుతాం. నేను విశ్వాసం అంటే నువ్వు చెప్పుకుంటే సరిపోదు, నువ్వు విశ్వాసం ఉందో లేదో దేవుడు చెప్పాలి. నాకు నేనుగా సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా, నీకు నువ్వుగా సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా? కనుక నీకు ఎంత విశ్వాసం ఉందో, నువ్వు విశ్వాసమో కాదో అన్న ఈ విషయాన్ని దేవుడు చెప్పాలి. ఇక్కడ అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి దేవుడు ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నాడో చూడండి. అంటే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు భూమి మీద విశ్వాసులు ఉన్నారంటే ఒకప్పుడు ఉన్నారండి, ఒకప్పుడున్నారు. ఒక నోవాహు ఉన్నాడు, ఒక హానోకు ఉన్నాడు, ఒక హెబెల్ ఉన్నాడు, ఒక అబ్రహాము ఉన్నాడు, ఒక ఇస్సాకు ఉన్నాడు, ఒక యాకోబు ఉన్నారు. వీళ్ళంతా ఎవరు తెలుసా అండి? విశ్వాసులు. ఎక్కడున్న వాళ్ళు వీళ్ళందరూ? అంగారకుండలో కాదండి, ఎక్కడ? భూమి మీదనే ఉన్నారు, భూమి మీదనే ఉన్నారు. భూమి పైన విశ్వాసులు ఉన్నారంటే ఉన్నారండి. పాత నిబంధన కాలంలో చాలామంది ఉన్నారండి. పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు రాకముందు, అనగా యేసుక్రీస్తు రావడానికి ముందు కాలంలో ఉన్నారు. ఉన్నవారైనా తరానికి ఒక్కళ్ళు చొప్పున కనబడుతున్నారండి. వాళ్ళు కూడా తరానికి ఒక్కళ్ళు చొప్పున కనబడుతున్నారు. ఈ తరములో నోవాహు అంటాడట, ఈ తరములో నోవాహు ఒక్కడే నా ఎదుట నీతిమంతుడిగా ఉండుట నేను చూచితిని. ఎంతమంది ఉన్నారు ఆ తరములో? వేలు లక్షల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు. కానీ వాళ్ళందరిలో మాత్రం విశ్వాసం కలిగిన వారుగా మాత్రం ఒక్క నోవాహు మాత్రమే కనబడుతున్నాడు. ఒక్క నోవాహే కనబడుతున్నాడు. అంటే మనకి ఏమర్థమవుతుందంటే, మనుషులు ఉంటారు కానీ మనుషులలో విశ్వాసం కలిగిన వారు మాత్రం చాలా కొద్దిమందే యేసుక్రీస్తుకు ముందున్నట్టుగా మనం చూస్తున్నాం. అందరూ విశ్వాసులు కాదు, కేవలం కొందరు మాత్రం విశ్వాసులు. ఇజ్రాయేలు ఉన్నారండి మనకి ఎగ్జాంపుల్గా. ఇజ్రాయేలీలు
వాళ్ళు బయలుదేరిన సంఖ్య మనకు తెలుసండి, బయలుదేరుతున్నప్పుడు ఉన్న సంఖ్య ఎంతంటే సుమారు 600,000 కాల్బలం యోధులట వాళ్ళు. ఇంకా ముసలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి, అంత పిల్లలు ఎంతమందో తెలియదండి. ఎంతమంది ఉన్న లక్షల్లో ఉన్నారు వాళ్ళు కూడా. కానీ అందులో ఏమంటే పాలుదేనిలో ప్రవహించే దేశానికి, అనగా వాగ్దత్త దేశానికి, అనగా కానానికి చేరింది మాత్రం కేవలం ఒక ఇద్దరు మాత్రమేనండి. మరి మిగతా వాళ్ళంతా ఏమైపోయారంటే, మిగతా వారందరి శవములు అరణ్యములో రాలిపోయిను అని చదువుకుంటాం. వారందరి శవములు రాలిపోయాను అని మాట్లాడుతుంటాడండి దేవుడు. అంటే ఏమైపోయారు అంటే కనీసం విశ్వాసం లేదట వాళ్ళకు. ఎంత అవిశ్వాసులు అంటే ఇజ్రాయేలీలు అంటే, ఉదయం భోజనం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, మూడు బూటలు ప్రతిరోజు అరణ్యంలో దేవుడు వారు కోరుకున్న భోజనాన్ని పెడుతుంటే కాస్త ఆలస్యమైతే చాలండి మోషి దగ్గరకు వచ్చి రావటం, సనగటం, గొనగటం, ఏమయ్యా టైం అయిపోయింది ఇంకా మాకు భోజనం లేదేంటి, ఏంటి నువ్వు పెడతావా, నీ దేవుడు పెడతావా తెలుసుకున్న తర్వాత వచ్చేసేయండి మా దగ్గరికి, మాకు ఆకలిగా ఉంది. ఎంత కంగారు పెట్టారండి మోషిని తెలుసు అంటే. ఈ అడవిలోకి తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారేంటయ్యా, ఐగుప్తులో సమాధులు లేనట్టు. అంటే కళ్ళ ముందు ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయండి. నిజంగా ప్రపంచ మనుషులలో, ప్రపంచ జాతులలో అతి దౌర్భాగ్యకరమైన జాతి ఏదైనా జాతి ఉందంటే అది ఇస్రాయేల్ జాతి అని చెప్పాలండి. మూర్ఖుల్లో నెంబర్ వన్ మూర్ఖులు అంటే వీలేనండి. ఎందుకంటే కళ్ళ ముందు కనబడుతున్నా నమ్మలేదు, అది కళ్ళ ముందు జరుగుతున్నా నమ్మకం కలగలేదంటే ఇంకా వారిని ఏమనాలి చెప్పండి. ఎన్ని అద్భుతాలు జరిగించలేదండి దేవుడు వారి కోసం. ఎన్ని అద్భుతాలు అండి, వింటేనే గుండెలు తరుక్కుపోయాయట, వింటూనే గుండెలు తరుక్కుపోయాయటండి. ఆ రాహవ్ అనే వేష వేగుల వారితో మాట్లాడుతున్న సందర్భాలు అన్న మాట మీకు తెలుసు కదండి. ఏమంటే అవన్నీ కూడా మేము విని మా గుండెలు కరిగిపోయాను. విన్నవారి పరిస్థితి అలా అయితే చూసిన వాళ్ళ పరిస్థితి ఇంక ఎలా ఉండాలో చెప్పండి. కానీ ఇజ్రాయేల్లో గుండెలు బండలా మారిపోయేయండి వాళ్ళవి. విశ్వాసులండల్లో విశ్వాసులు కాదండి. అంటే భూమి మీద విశ్వాసులుగా ఎక్కడో ఒక చోట తరానికి ఒకరు ఇద్దరు తప్ప ఎక్కువగా మనకు కనపడుతున్నట్టుగా మనకు అనిపించడం లేదండి. అంటే యేసుక్రీస్తుకు ముందు కాలం అండి, యేసుక్రీస్తుకు ముందు కాలం. పోనీ యేసుక్రీస్తు కాలాన్ని ఒకసారి మనం ఆలోచించేద్దాం అండి. యేసుక్రీస్తు కాలముల్లో మరి విశ్వాసులుగా ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే అందులో నుండి మొట్టమొదటిగా మనకు అనిపించే ఒక వ్యక్తి ఉన్నాడంటే అతను శతాధిపతి. ఒకసారి ఆ సందర్భాన్ని మీరు చూడగలిగితే మత్తయి రాసిన సువార్త 8:9 నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. ఏమండి, ఒక శతాధిపతి చెబుతున్న మాట అండి. శతాధిపతి తన దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడన్న సంగతి తెలుసుకొని ఆయనను బాగు చేయమని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి వేడుకుంటున్న పరిస్థితి అండి. ఇది సందర్భం అండి. ఇది శతాధిపతి అంటే మీకు తెలుసు కదండి, అంటే 100 మంది సైనికుల మీద అధిపతి అన్నమాట. అతని కింద 100 మంది సైనికులు ఉండేవారు. ఈ శతాధిపతి అందులో దాసుడు అనారోగ్యంతో పక్షవాయువుతో బాధపడుతున్నాడండి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడండి. వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడుతున్న మాటలు 7 మీరు చూడగలిగితేనండి. శతాధిపతి అంటున్నాడు, ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అయ్యా నా ఇంటికి నీవు వచ్చే అంత అర్హత యోగ్యత నాకు లేదయ్యా, నాకు లేదు, నా ఇంటికి వచ్చే అంత యోగ్యత లేదయ్యా అని. అయ్యా మీరు నా ఇంటి దాకా మీరు అనవసరం లేదయ్యా, మీరు కేవలం మాట మాత్రము సెలవిమ్ము, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడును అన్నాడండి. అయ్యా మీరు ఇక్కడే ఉండండి, మాట మాత్రం సెలవివ్వండి, అక్కడున్న నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఎంతగా నమ్మాడండి యేసుక్రీస్తుని మీరు ఆలోచించండి. యేసుని ఎంత నమ్మాడు ఈ శతాధిపతి. ఎందుకంటే అసలు యేసుక్రీస్తు కాలముల్లో ఉన్న మనుషులు యేసుక్రీస్తు నమ్మారంటే అసలు బొత్తిగా నమ్మలేదండి. ఎవరు నమ్మారంటే ఆయన స్వకీయులు కూడా ఆయన విషయంలో అనుమానంగానే ఉన్నారు. ఆయన స్వకీయులు కూడా ఆయన అంటే అసహ్యంతో ఉన్నారు. తన ఇంటి వారే తను చేర్చుకోవటానికి ఇష్టపడని పరిస్థితి అండి యేసుక్రీస్తుది. ఎవరు చెప్పండి,
తిండి పోతనే వాళ్ళు ఒకరు, త్రాగిపోతనే వాళ్ళు ఒకరు, దయ్యం పట్టిన వాడని ఒకరు, దయ్యాల అధిపతిని ఒకరు, మతి చెల్లించిన వాడని ఒకరు, ఎన్ని రకాలుగా మాట్లాడారండి ఆయన. అలాంటి మనుషుల మధ్య ఉన్న ఈ వ్యక్తి శతాధిపతి యేసుక్రీస్తు గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో తెలుసండి. అయ్యా, నా ఇంటికి వచ్చుటకు నేరుడు పాత్రుడును కానయ్యా, కేవలం నువ్వు ఇక్కడే ఉండి మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడికి స్వస్థత జరిగిపోతుంది. ఎంత బలంగా నమ్మాడండి, అంటే ఎంత విశ్వసించాడు యేసుక్రీస్తును. నిజంగా ఇతనిలో ఉన్న విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తుల వారే ఆశ్చర్యపోయారటండి. తెలుసండి, ఇతని విశ్వాసానికి ఎవరు ఆశ్చర్యపోయారట? యేసుక్రీస్తే. యేసు అంటే ఆయనే ఆశ్చర్యకరుడండి. ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తుని ఆశ్చర్యంలో ముంచెత్తాడంటే మీరు ఆలోచించండి. అది ఆ తర్వాత మాటలు మీరు చూడండి, 9 వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇతన్ని చూసి వెనకాల వచ్చే వాళ్ళకి పాఠం చెప్పాలనుకుంటున్నాడండి. చూసారా, ఇతన్ని చూపించే వెనకాల ఉన్న వాళ్ళకి పాఠం చెప్పాలనుకుంటున్నాడు. ఏమంటున్నాడు, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇశ్రాయేలులో కూడా ఎవరికి? అన్యుడండి ఇతను. ఇశ్రాయేలులో ఎవడికి ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేను. అంటే ఇతనుకున్న విశ్వాసానికి ఎవరు హాజరుపోయారన్నమాట? యేసుక్రీస్తు. అంటే నిజంగా విశ్వాసం అంటే అది. ఎంతగా నమ్మడు చూసారా యేసుక్రీస్తులో. అప్పుడప్పుడు విశ్వాసులు అని చెప్పుకుంటూ మనం కూడా అవిశ్వాసులుగా మారిపోతుంటాం. ఈ కష్టం నాకే రావాలా, ఉన్నాడా? ఈ బాధ నాకే రావాలా, ఉన్నాడా? అసలు ఆయనే ఒకవేళ ఉంటే నాకెందుకు రావాలి, నాకెందుకు వస్తుంది కష్టం? ఆయనే ఒకవేళ ఉంటే నాకెందుకు రావాలి రోగం? కాబట్టి మనకు వచ్చిన కష్టానికి, బాధకు, శ్రమకు వెంటనేనండి ప్రభువు మీద, ప్రభు ఉన్న లోకం మీదనే అనుమానాన్ని వ్యక్తం చేస్తాం. మనకే అనుమానం వచ్చేస్తుంటుందండి. కనుక ప్రేమన దేవుని పిల్లలారా, అంటే యేసుక్రీస్తుల వారి కాలంలో కూడా ఉన్నారంటే విశ్వాసులు ఉన్నారండి, కాకపోతే చాలా తక్కువగానే ఉన్నారండి. ఈ ఇతనిలో ఉన్న విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ఆశ్చర్యపడ్డాడు. అతను మరొక స్త్రీ, ఆవిడే కానాను స్త్రీ అండి. ఆవిడ విషయంలో కూడా యేసుక్రీస్తుల వారు మరి ఆశ్చర్యపడినట్టుగా, ఆవిడ విషయంలో కూడా యేసుక్రీస్తుల వారు చాలా సంతోషపడినట్టుగా మనం చూస్తుంటామండి. అదే మత్తయి సువార్త 15:28 అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పదమ్మా. బా చూసావా, నీ విశ్వాసము గొప్పదమ్మా. కాబట్టి నిజంగా విశ్వాసంలో గొప్ప విశ్వాసాన్ని కలిగిన స్త్రీగా ఈ స్త్రీ మనకు కనబడుతుందండి. ఇశ్రాయేలులో ఎవరినోనైనా నేను ఇంత విశ్వాసం చూడలేదని ఒక శతాధిపతి విషయంలో చెప్పాడు. ఇక్కడికి రాగానే మరల ఈ స్త్రీ విషయంలో కూడా యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ, నీ విశ్వాసము చాలా గొప్పదమ్మా. అంటే పాత నిబంధన యేసుక్రీస్తు రాకముందు విశ్వాసులు ఉన్నారా అంటే ఉన్నారండి. ఉన్నారు, ఒక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, నోవాహు, ఆనోకు, ఇలా వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది ఉన్నారండి. కొద్దిమంది యేసుక్రీస్తు కాలంలో కూడా ఉన్నారండి. వీళ్ళు కూడా వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది. ఇక అపోస్తుల కాలంలో ఉన్నారా? అపోస్తుల కాలంలో విశ్వాసులు ఉన్నారా అంటే అపోస్తుల కాలంలో కూడానండి విశ్వాసులు బలంగా ఉన్నారండి. చాలా ఎక్కువగా మనకు కనబడుతుంటారంటే నిజంగా ఇలా పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తుకు ముందటి కాలంలో, యేసుక్రీస్తు కాలంలో, ఆ తర్వాత అపోస్తుల కాలానికి వచ్చేసరికి అపోస్తుల కాలంలో విశ్వాసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయినట్టుగా మనం చూస్తుంటామండి. విపరీతంగా పెరిగిపోయిందంటే విశ్వాసుల అమితముగా ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. ఒక్కరోజుకి పేతురు గారి ప్రసంగాన్ని విన్న 3,000 మంది ఏమంటే బాప్తిస్మం పొందటం ప్రారంభపు సంఘం అండి. తెలుసు కదండి, వాక్యం విన్నారు, పేతురు గారు చెప్పిన ఆ ప్రసంగాన్ని విన్నారు. విన్న ఆ మాటలు వాళ్ళ హృదయానికి తాకే, హృదయంలో పొడవ పడిన వారై పేతురు గారి దగ్గరకు వచ్చి, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయ్యా, ఇప్పుడు
అని పేతురుగారిని అడిగినప్పుడు పేతురుగారు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు బాప్తిస్మం తీసుకోండి అన్నాడు. అలా బాప్తిస్మాన్ని తీసుకున్న మొట్టమొదట సంఘం 3000 మందితో ప్రారంభమైందండి. నిజంగా వాళ్ళు విశ్వాసులంటే అక్కడ పేతురుగారి ప్రసంగాన్ని వినిమారారా? అవును, వినిమారారంతే. అవునండి, పేతురుగారి ప్రసంగాన్ని వినిమారారా? ఆయన ఏదైనా అద్భుతం చేశాడు అక్కడ? వారి మాట విని అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం వారి మాట విని హృదయములో నొచ్చుకొని అన్నాడు. వారి మాట విని అన్నాడండి. అంటే ఈ 3000 మంది కేవలం వాక్యాన్ని విన్నారు. అంటే విన్న వాక్యాన్ని నమ్మారండి. ఆనాడు అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి, అంటే దేవుని మాటకు అక్కడ అబ్రహాము గారు లోపడ్డాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇక్కడ వీళ్ళు కూడా వారి మాట విని అన్న కేవలం విన్నదానికి వీళ్ళంతా కూడానండి ఒబే అయిపోయారండి. విన్నదానికి లోబడిపోయారు, విన్న మాటలకు అరెస్ట్ అయిపోయారన్నమాట. అంటే నిజంగా ఎవరు విశ్వాసులు అన్న దాన్ని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే వాక్యాన్ని విని బాప్తిస్మం పొందిన వాడే విశ్వాసి. అర్థమైందా? వాక్యాన్ని విని బాప్తిస్మానికి వెళ్ళినవాడు, వాక్యాన్ని విని మారు మనసు పొందినవాడు, వాక్యాన్ని విని రక్షణ స్వీకరించిన వాడే విశ్వాస అవుతాడు. జరిగింది కళ్ళతో చూసి బాప్తిస్మాను పొందిన వారు విశ్వాసులు కాదు, వారు కాదట. వారి మాట విని వెంటనే పేతురుగారి దగ్గరకు వచ్చి మమ్మల్ని ఏం చేయమంటారు అడిగారు. అప్పుడు మీరు వెళ్ళండి, బాప్తిస్మం పొందండి అన్నాడు. ఎలా ప్రారంభమయ్యారండి విశ్వాసులు? ఒక్కరోజుకి 3000 మంది విశ్వాసులుగా కూడుకున్నారు. ఇక వీళ్ళు నిజంగా వీళ్ళు విశ్వాసులు. ఎందుకంటే వీళ్ళు విశ్వాసులు, విశ్వాసులుగా ఉన్న వీరికి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణే దేవుడు, ఆ నిరీక్షణే పరలోకం అండి. దాని కొరకు ఈ భూమి మీద మేము ఏం చేయాలి? మేము ఏదైనా చేస్తాం. అనగా దేవుడు కొరకు, దేవుడు నా లోకం కోసం ఈ బ్రతుకులో ఈ భూమి మీద మేము ఏదైనా చేస్తాం, ఏం చేయాలి అని ఆలోచించారు. ఆలోచించిన వీరంతా ఒక్కటిగా ఏకంగా ఏం జరిగిస్తున్నారో దేవుని కోసం అన్న విషయాన్ని మీరు చూడగలిగితే అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం నుంచి విశ్వసించిన వారందరూ అన్నాడండి. ఎవరు మిస్ అవ్వలేదటండి, చూసారా? ఎందుకు ఎవరు మిస్ అవ్వలేదు? వీళ్ళంతా వినొచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ విని వచ్చిన వాళ్ళు, అందుకే మిస్ అవ్వలేదండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయ్యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. చూసారంటే ఉన్నారండి ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు విశ్వాసులా? వీళ్ళు 100% వీళ్ళు విశ్వాసులను ఒప్పుకోవాలంటే వీళ్ళు 100% 100కి 100 రూపాయలు వీళ్ళు విశ్వాసులు. ఇప్పుడు ఎలాంటి విశ్వాసులు ఇప్పుడు భూమి మీద ఉన్నారా? ఇప్పుడు విశ్వాసులుగా చలామణవుతున్న, విశ్వాసులుగా చెప్పుకుంటున్న ఈ రోజున్న ఈ క్రైస్తవ సమాజంలో ఉన్న వీరు విశ్వాసులైతే నిజంగా వీరిలో ఉన్నటువంటి క్వాలిటీస్, వీరిలో ఉన్న లక్షణాలు వారిలో ఉండాలి. ముందుగా వాక్యాన్ని వినాలి, ఆ తర్వాత విన్న వాక్యాన్ని బట్టి మారు మనసుకు రావాలి, ఆ తర్వాత బాప్తిస్మాన్ని పొందాలి. పొందిన వీరంతా ఒక్కటిగా ఉండాలి. అంత కష్టం చూడండి. ఇప్పుడు వినాలి, కేవలం వాక్యాన్ని వినాలి, విన్న వాక్యాన్ని బట్టి మారు మనసు రావాలి, ఆ తర్వాత వీళ్ళంతా బాప్తిస్మం, ఆ తర్వాత ఒక్కటిగా ఉండాలి. ఆ తర్వాత ఒక్కటిగా ఉన్న వీళ్ళు ఏం చేయాలట? వారికి కలిగినది ఏది వారిదిగా చెప్పుకోవట్లేదట. వారికి కలిగినదంతా ఇది మనది. అది చదువుకుంటున్నామండి ఇక్కడ. ఏది తనదని అనుకోలేదట. అనుకోక వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. అంతేకాక ఇదిగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. ఇంకా చూడండి,
భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి. చూసారా, ఆ రోజు ప్రారంభ శతాబ్దంలో ఉన్న సంఘం వారి కలిగిన వాటిని అమ్మి అపోస్తల దగ్గర పెడితే, ఈరోజు ఉన్నటువంటి ఈ సంఘం, ఈ సంఘంలో ఉన్న విశ్వాసులు దేవుని ఆస్తులను చెప్పుకుంటున్న వాటిని కూడా అమ్మి వీలు పంచుకుంటున్నారు. అవునో కాదో మీకు తెలుసంటే. కాబట్టి ప్రారంభంలో నిస్వార్థపూరితమైనటువంటి సేవను ప్రారంభించిన సేవకులంటే వాళ్ళు సంపాదించి పెట్టినదే దేవుని కార్యక్రమాల కోసం అని సంపాదించి పెట్టని ఆస్తులు ఈరోజు ఉన్న వీరండి అమ్ముకుంటున్నారు, వాటితో సంతోష జలసా చేస్తున్నారు, వాటితో వీళ్ళంతా విలాసవంతంగా బ్రతుకుతున్నారు. వాటికి సంబంధించిన ఆర్థిక పరమైన వ్యవహారాలలో తేడా రావటం వలన విడిపోతున్నారు, ఆఖరికి కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, చంపుకునే పరిస్థితికి వెళ్ళిపోతున్నారండి ఈరోజు. అండ్ ఇప్పుడు వీళ్ళందరినీ మన విశ్వాసులని చెప్పొచ్చంటారా? చెప్పండి. మొదటి శతాబ్దంలో వారు విశ్వాసులు, కారణం తమకున్నవి దేవుడి కోసం అమ్ముకున్నారు. ఈరోజు దేవుడు పేరు చెప్పి లేని వాటిని సంపాదించుకుంటున్నది వీళ్ళు. ఎవరు విశ్వాసులు చెప్పండి. కనుక భూమి మీద ఇప్పుడు విశ్వాసులు ఉన్నారా అంటే ఈ మాటలు వింటున్నప్పుడు మనకు అనుమానం వస్తుందండి, నిజంగా ఎవరున్నారు ఎవరున్నారు అని. ఎవరున్నారు ఈరోజు? అలా వాక్యాన్ని విని కేవలం విన్న మాటను బట్టి మారు మనసుతో బాప్తిస్మానికి వెళ్ళి బాప్తిస్మం తీసుకున్న నాటి నుంచి ఏక హృదయంతో ఏకాత్మతో కలిగి ఉండి తమ కలిగినది ఏది తమదని అనుకోకుండగా తమకున్న చరస్థిరాస్తులన్నీ కూడా అమ్మి దేవుని కార్యక్రమాలకు ఇచ్చే అంత గొప్ప మనసు, అంత గొప్ప స్థితి ఈరోజు ఎంతమందికి ఉందంటారు? ఒకవేళ ఉంటే వారు విశ్వాసులు, వారు భూమి మీద ఉన్నారు. కానీ ఎంతమంది ఉన్నారని మనం వెతికితే మనకు కనిపించే పరిస్థితి లేదండి. ఈరోజు కొద్దో గొప్ప చేయగలుగుతున్నామంటే అది కేవలం బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు మాత్రమేనంటే, కేవలం మనమే. దేవుని కార్యక్రమాలు జరిగించటానికి ఈరోజు మనకున్న వాటిని తీసుకొచ్చి దేవుని కార్యక్రమం జరిగిస్తున్నామే తప్ప ఎక్కడదో అమ్మి లేకపోతే ఉన్నదాన్ని విడగొట్టుకొని చేసేటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితులు మనం లేవండి. ఈరోజు త్యాగాలకు మారుపేరు, త్యాగాలకు నిలయం ఏ విదేశీ సహాయం లేకుండగానే కోట్ల రూపాయల యూనివర్సిటీ నిర్మాణం కానివ్వండి, వైజాగ్లో జరిగిన యూనివర్సిటీ నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ ఇదంతా కూడా కష్టపడి చేసింది ఎవరంటే మనమేనండి. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బైబిల్ యూనివర్సిటీలో విద్యార్థులుగా ఉన్న వారు తమ కష్టార్జితాన్ని తీసుకుని వచ్చి పెడితే ఈ మహాకార్యక్రమాలు జరుగుతున్నాయి. కేవలం సంవత్సరానికి ఒకసారి జరుగుతున్న ఈ కార్యక్రమే కాదండి, వారి ప్రాంతాల్లో ఎన్ని కార్యక్రమాలు జరిగిస్తున్నారు దేవుడి కోసం. పబ్లిక్ మీటింగ్స్గా, మినీ మీటింగ్స్గా, సెమినార్స్గా, క్లాసెస్గా, ఎవరి సువార్త కార్యక్రమాలుగా, ప్రొజెక్టర్ కార్యక్రమాలుగా ఇన్ని కార్యక్రమాలు జరిగిస్తున్నారు అంటేనండి ఎక్కడి నుంచి అండి? తమ కష్టాన్ని తీసుకొచ్చి పెడుతున్నారే తప్ప ఎవరు ఇచ్చిన దాంతో కాదండి. అంటే కొద్దో గొప్ప విశ్వాసులు ఉన్నారు అంటే భూమి మీద ఈరోజు ఖచ్చితంగా గుండెల మీద చేయి వేసుకుని చెప్పే పరిస్థితి వస్తే అది కేవలం ఒక బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఉన్న మనమేనట్టే. అలా అని చెప్పుకోవడానికి గర్వపడాలంటే ఉన్నారు భూమి మీద విశ్వాసులు ఉన్నారండి. ఇప్పుడు ఇప్పుడు ఉన్నారంటే ఉన్నారు, ఉన్నది ఎవరంటే అది కేవలం మనమే, మనమే. అదే చెప్తున్నాడండి ఇక్కడ ఆయన. ఆ రోజున్న వారు ఇదిగో అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యమిచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను, భూములనైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వల్ల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి అన్నారండి. మొత్తాన్ని అమ్మేశారట, అమ్మి తీసుకుని వచ్చి అపోస్తల కాళ్ళ దగ్గర పెట్టారట. మీరు వెళ్ళండి, మేము ఉన్నాం మీ వెనకాల, మీరు వెళ్ళండి సేవకు, మీరు వెళ్ళిపోండి, దేవునికి వాక్యం ప్రకటించడానికి మీరు వెళ్ళిపోండి, మీ గురించి మీరు ఆలోచించకండి, మీ వెనకాల మీ గురించి ఆలోచించడానికి మేము ఉన్నాం, మాకున్నవన్నీ అమ్మేస్తాం, అమ్మేశారంటే. నిజంగా ప్రేమన దేవుని పిల్లలారా, ఇది ప్రారంభ శతాబ్ద సంఘం, ప్రారంభ శతాబ్దంలో ఉన్న విశ్వాసులు. అంటే పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు రావటానికి ముందు విశ్వాసులు ఉన్నారు, యేసుక్రీస్తు కాలంలో కొద్దో గొప్ప విశ్వాసులుగా ఉన్నట్టు కొంతమందిని మనం చూసాం. అపోస్తల కాలం ప్రారంభమైన తర్వాత కూడా ప్రారంభ శతాబ్దంలో విశ్వాసులు అమితముగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రారంభపు సంఘం. మరి ప్రస్తుతం కూడా ఉంది, అది కేవలం ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. ఇప్పుడు యేసుక్రీస్తు రాకడికి ముందు పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు యేసుక్రీస్తు రాకడికి ముందు, యేసుక్రీస్తుల వారి రాకడకు ముందు పరిస్థితి అప్పుడు ఎలా ఉంటుందో
అప్పుడు విశ్వాసులు ఉంటారో లేరో అనే విషయాన్ని కాబట్టి యేసుక్రీస్తుల వారు మొదటి రాకడలోనే రెండవ రాకడక ముందు పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని చెప్పటం విశేషం అండి. లూకా వ్రాసిన సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన రెండవ భాగం చదువుతున్నారండి లూకా 18:8లో రెండవ భాగం ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడట. మనిషి కుమారుడు వచ్చినప్పుడు అనగా మనిషి కుమారుడు రెండవ మారు ఈ లోకానికి వచ్చినప్పుడు భూమి మీద మనుషులలో విశ్వాసమును కనుగొనునా అన్నాడు. భూమి మీద మనుషులను కనుగొనునా అంటాం లేదు, భూమి మీద మనుషులు ఉంటారు కానీ మనుషులలో విశ్వాసము కనుగొనునా అన్నాడు. అన్న అనుమానం ఆయనకు వచ్చిందంటే ఉంటారనా ఉండరనా? ఉండరట. అంటే యేసుక్రీస్తు రెండవ మారు ఈ లోకానికి వచ్చేటప్పటికి భూమి మీద అసలు విశ్వాసులు ఉంటారా? ఉండరు, ఉండరు. ఎందుకు? అసలు ఆయన రాకడకు ముందు మనుషులు, ఆయన రాకడక ముందు భూమి మీద ఉన్న మనుషులు ఏ కార్యక్రమాలలో ఉంటారు, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు, వారి మధ్య ఎలాంటి పరిస్థితి నెలకొని ఉంటుంది అనే విషయాన్ని కూడా మహానుభావుడు ఆయన ముందే చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం నుంచి మనం చూడగలిగితే నోవాకు దినములు ఎలాగూ ఉండెనో మనిషి కుమారుని రాకడయును అలాగే ఉండును అన్నాడట్టే. నోవాకు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును అన్నాడు. అంటే నోవాకు దినములు ఆయన రాకడకు ముందు దినములు ఒకేలా ఉంటాయట, ఒకేలా ఉంటాయంటే అర్థం ఏంటి అంటే అప్పుడు జరిగిందే ఆయన వచ్చే ముందు కూడా జరుగుతుంది. నోవాకు దినాలలో జరిగిన కార్యక్రమాలే ఆయన రాకడకు ముందు దినాలలో కూడా జరుగుతాయి అని అర్థం. అంటే నోవాకు దినాలలో మనుషులు ఏ కార్యక్రమాలలో అయితే ఉన్నారో యేసుక్రీస్తు రాకడకు ముందున్నటువంటి కాలములో మనుషులు కూడా అదే కార్యక్రమాలలో ఉంటారు. అంటే ఆ నోవా కాలములో ఉన్న వాళ్ళు విశ్వాసులా? ఒకవేళ వాళ్ళు విశ్వాసులైతే ఆయన రాకడకు ముందున్నవారు కూడా విశ్వాసులు. మరి ఆయన రాకడకు ముందున్నవారు ఎలా ఉన్నారు, నోవా కాలంలో ఉన్నవారు ఎలా ఉన్నారు మనకు అర్థమైతే ఆయన రాకడకు ముందు కూడా అలానే ఉంటారు. మరి ఆయన నోవా కాలంలో ఎలా ఉన్నారంటే చెప్తున్నాడు కింది మాటలోకి వెళ్తే మనకు ఇదిగో జలప్రలయమునకు ముందటి దినము అన్నాడు. జలప్రలయం ప్రారంభం కావటానికి ముందు, జలప్రలయం రావడానికి ముందు, జలప్రలయం రావటానికి ముందు అని ఇక్కడ మీరు మాట్లాడుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు రావడానికి ముందు అంతేనండి, ఎందుకంటే నోవాకు దినములు యేసుక్రీస్తు రాకడ దినములు అన్నాడు. ఇక్కడ జలప్రలయం రాకముందు దినాలు ఎలా ఉన్నాయో మీరు ఊహించుకుంటే యేసుక్రీస్తు రావటానికి ముందున్న దినాలు కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు నోవాకు దినములు ఎలా ఉన్నాయని చెప్తున్నాడు ఇక్కడ, నోవాకు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉండేరి. అంటే తినటం త్రాగటం విందు వినోదాలు వివాహాలు ఈ కార్యక్రమాలలో ఉన్నారు తప్ప దేవుడి భయం దేవుని కార్యక్రమాలు ఇవేవి వారిలో లేనట్టుగా మనకు కనబడుతుందండి. ఇక ఈ కార్యక్రమాలు ఉంటే విశ్వాసం ఉన్నట్టు వారిలో, ఈ కార్యక్రమాలు లేదంటే వారిలో విశ్వాసమే లేదు. అంటే నోవాకు దినాలలో ఉన్న మనుషులు ఏ కార్యక్రమాలలో అయితే ఉన్నారో యేసుక్రీస్తు రాకడకు ముందు ఉన్నటువంటి మనుషులు కూడా అవే కార్యక్రమాలలో ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచాన్ని మీరు చూడండి, ప్రపంచం అంతా నోవాకు దినాలలో ఉన్నటువంటి పరిస్థితులే మనకు కనబడుతున్నాయండి. నోవాకు దినాలలో మనుషులు ఏ కార్యక్రమాలలో మునిగిపోయారో ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా అవే కార్యక్రమాలలో మునిగిపోయారు. కానీ ఒకటి నిజం, జలప్రలయం వచ్చింది ఎప్పుడు తెలుసా? విశ్వాసి అయినటువంటి నోవాకు ఓడలోనికి వెళ్ళిన తర్వాత వచ్చింది. అంతేకాని ఆయన బయటనప్పుడు వచ్చింది ఆ జలప్రలయం రాలేదు. ఇది మీకు అర్థమైతే ఒకవేళ భూమి మీద విశ్వాసిగా ఒక విశ్వాసులంగా మనం ఉన్నాం ఈరోజు, మనము కూడా ఈ భూమి మీద ఉండగా ఆయన రావటం అన్నది మాత్రం జరగదు.
ఎందుకంటే మన సేఫ్టీ ప్లేస్కి వెళ్ళిపోవాలి. మనం అంత సేఫ్టీ ప్లేస్కి వెళ్ళిపోవాలి. నోవాహు నువ్వు ఓడలోనికి వెళ్ళు, ఆ తర్వాత జలప్రలయం. అంటే ఆ జలప్రలయంలో నుంచి ఎవరిని తప్పించేశాడు? నోవాహుని తప్పించేశాడు. ఇప్పుడు మనల్ని కూడా తప్పిస్తాడు దేవుడు. మనల్ని తప్పించిన తర్వాత ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా బూడిద చేసేస్తాడు. మనుషులందరినీ కూడా ఆయన శిక్షలోకి తీసుకెళ్ళిపోతాడు. అంటే ఒకటి మనకు అర్థమైంది, యేసుక్రీస్తు చెప్పినట్లుగా మనిషి కుమారుడు మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా అన్నాడంటే ఉండదు అని. ఉండదు అని ఎందుకన్నాడంటే అందరూ కూడా ఎలా ఉంటారు, నోవాహు దినములలో ఎలా అయితే ఉన్నారో మనుషులు, నా రాకడకు ముందు కూడా మనుషులు అలానే ఉంటారు అని. కనుక ప్రేమన దేవుని పిల్లలారా, భూమి మీద విశ్వాసం, భూమి మీద విశ్వాసులు అంటే విశ్వాసిగా విశ్వాసులుగా పిలువబడాలంటే ఎన్ని ఉండాలో అర్హతలు మీకు ఒక్కొక్కటిగా చెప్పానండి. ముందుగా వాక్యాన్ని వినాలి, దాన్ని విన్నదాన్ని బట్టి మారు మనసు రావాలి, మారు మనసు బాప్తిస్మానికి నడిపించాలి, ఆ తర్వాత ఒక్కటిగా ఉండాలి, ఒక్కటిగా ఉండాలి, దేవుణ్ణి అమితంగా ప్రేమించగలగాలి, దేవుడు కార్యక్రమాలు అనగానే దాచుకొనక ఇచ్చే పరిస్థితి మనకు ఉండాలి, అరణ్య సభ్యులా ఇవ్వకూడదు. అలా అవసరమైతే మనకున్నదంతా అమ్మి దేవుని కార్యక్రమాల కోసం మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాము అంటే అప్పుడు విశ్వాసులంగమును పిలవడతాం. ఎంత త్యాగపూరితమైనటువంటి మనసు కలిగిన వారు ఈరోజు ప్రపంచంలో ఉన్నారా క్రైస్తవ సమాజంలో అంటే మనకెక్కడా కనబడరు, కేవలం బైబుల్ ఓపెన్ సిటీలో తప్ప. ఇక మనం అంటూ వెళ్ళిపోతే ఈ ప్రపంచం నుంచి ఇంక ఎవరు ఉండరు. ఎవరు ఉండరంటే ఆయన రావటం ప్రారంభమైపోతే, ఆయన వచ్చాడంటే మొత్తం తీసేస్తాడు. కనుక భూమి మీద విశ్వాసులు ఉన్నారా, ఆయన రాకడకు ముందు విశ్వాసులు అన్న వాళ్ళు భూమి మీద ఉంటారా, విశ్వాసం అన్నది మనుషుల్లో ఉంటుందా అంటే ఉండదు, లేదు, ఉండబోదు అన్నదే సమాధానంగా మనకు కనబడుతూ వచ్చింది. ఓకే, ప్రార్థన చేసుకుందాం.